నమస్తే అండి, శుభలక్ష్మి కొత్తపల్లి. 100 గ్రాములు ఎండుమిర్చి, ఈరోజు చేసేది కందపచ్చడి. ఆ కంద కూడా మేము ఆ టబ్బులో పెంచాం, 1 కేజీ ఉంది, అది తీసాం. ఉప్పు నీళ్ళలో కడిగేసేది శుభ్రంగా ముక్కలు కోసి వాడకట్టి వాటిని ముక్కలను వాడేసి నూనెలో వేపాము. ఇందాక చేసాం కానీ క్లారిటీ రాలేపోయింది ఎందుకో. ఎండుమిర్చి 100 గ్రాములు, జీలకర్ర కొంచెం తగు మోస్తరుగా, ధనియాలు 50 గ్రాములు, ఎల్లుల్లిపాయలు కొన్ని, ఉప్పు ఇవన్నీ వేపాము. వేపి మిక్సీ పట్టి చూపిస్తాను. అలాగే కంద, ఈ కంద కడిగి వేపిని ముక్కలు ఇవి పొడి ముక్కలు. అలాగే 100 గ్రాములు చింతపండు ఉడకబెట్టి పెట్టాను. ఈ చింతపండు కూడా పేస్ట్ చేయాలి. ఇవన్నీ పేస్ట్లు అయిపోయిన తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయలు ఇలా పొడి కింద అయింది. ఈ ముక్కలు వేద్దాం. ఇవి కూడా కచ్చబిచ్చ అవ్వాలి తప్ప బాగా పేస్ట్లాగా అవ్వక్కర్లేదు. ఒక్క ముక్కల్లాగా పచ్చబెట్టాము, అప్పుడు టేస్ట్ బాగుంటుంది కంద పచ్చడి. ఇదిగోండి, ఉడకబెట్టాం కదా 100 గ్రాములు చింతపండు. ఇలా మెత్తగా ఉడికిపోయింది చెమ్మలేకుండా, అంటే నీళ్లు 1 రవ్వ పోసి కొంచెం నానబెట్టి ఉడకబెట్టాం. ఇంక ఇది మనం ఏం చేయక్కర్లా, దీన్ని ఒక తిప్పి తిప్పేసి వేసేద్దాం దాంట్లో. సారీ అండి, మేము ఎండుమిరపకాయలు వేపేటప్పుడు, పోపులు వేపేటప్పుడు, కంద వేపేటప్పుడు వీడియో తీసాం. ఎందుకంటే నీటిలో పెట్టి మిక్సీ అన్నీ చేసుకుందాం అనేటప్పటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళతో మాట్లాడితే అది న్యూట్లో పెట్టాం కదా అని పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకుంటే తెలిపోయింది అందుకే. సారీ అండి, అందుకే మేము ఈ సెటప్ చేసుకుని పెట్టుకున్నాం బయట. కొత్త పొయ్యి మేము రెడీగా ఉన్నాం కానీ మిస్ అయిపోయింది. ఈసారి అలా వేపేటప్పుడు అది కూరలు కానీ అన్నీ ఆర్గానిక్ పచ్చళ్ళు కానీ కూరలు కానీ అన్నిటికీ కానీ ఆ పొయ్యి తీసుకున్నాం, లోపల ఇరుగ్గా ఉంటుంది కదా అని. ఇప్పుడు అటు ఇటు కాకుండా మిస్ అయిపోయామండి. ఈసారి తప్పనిసరిగా అలా చేసి పెడతాను నేను. ఇప్పుడు అందుకే ఏపేసినయే చూపించాను మీకు, ఉజ్జాయింట్లు అన్నీ మళ్ళీ చెప్తాను నేను మళ్ళీ ఒకసారి మీకు. పచ్చడి మట్టుకు చాలా బాగుంటుందండి. తిరుగుతా చాకలేదా, చాకపట్టు బెల్లం ముక్క ఇది. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి కంద పచ్చడిలోనూ, మనం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. అందుకే మీకు చూపించేస్తున్నాను చిన్న ముక్క.
మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే మానేయండి. కానీ కందపచ్చడికి కంపల్సరీ బెల్లం ముక్క వేయాలి, వేస్తేనే రుచి బాగుంటుంది. ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి ఇది. నేను ఆర్గానిక్ బెల్లం కావాలని తెలుసుకున్నాను. ఏమైనా వంటల్లో గట్టిలో ఉంటుందనేసి ఆర్గానిక్ బెల్లం పుంజి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం మేము. అంటే అన్నీ ఆర్గానిక్ ఫుడ్ చేస్తున్నాం కనుక ఆర్గానిక్ బెల్లం పెట్టాలని అడుగుతున్నాము. మీరు కూడా అలాగే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోండి, హెల్త్ బాగుంటుంది. అలాగే పచ్చని మొక్కలు పెంచుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చి తల్లిదండ్రులని గౌరవంగా చూసుకుందాం. ఇదిగోండి చింతపండు బెల్లం పేస్ట్ చేశాను కదా, ఇది చింతపండు బెల్లం. ఎంత జిగురుగా పేస్ట్లో అయిపోయింది చూసారు కదా. ఇదిగో కంద ముక్కలు ముక్కల కింద కొట్టుకోవాలన్నమాట ఇది మిక్సీలో. అసలు జిగురు ఉండదండి నూనెలో వేపుకుంటే, మనం ఉడకబెట్టుకుంటేనే జిగురుగా అనిపిస్తుంది. ఈ మసాలాలన్నీ వేపినాయి, దినుసులు అయిపోయాం కదా, ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అదిని. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి నెల పైనే తినచ్చు, నెల రెండు నెలలు తింటాక పని బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఇవన్నీ చేసేసిన తర్వాత ఏమేమి వేసాను ఎంతంత వేసాను మీకు కొలతలతో సహా చెప్తాను. మీరు అందరూ చేసుకున్న తర్వాత నా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. పచ్చడి ఎలా ఉంది ఆంటీ, బాగుంది బాగాలేదని పెట్టండి, నాకు బాగోపోతే బాగోలేదని పెట్టండి, బాగుంటే బాగుందని పెట్టండి. మీరందరూ కూడా చేసుకోండి. అదే బియ్యాలు రాంపండాలు ఇస్తారు కదా, పోపు వేగిపోయింది, పోపు కూడా వేసేద్దాం పచ్చడిలో. ఇదిగోండి పోపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు. ఇది ఒక్క అది పోపు. నూనె మన ఇష్టం, మనం కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు లేకపోతే లేదు, ఇది వేయలేదు. ఇదిగోండి పోపులు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేపేసి వేసేసి ఇక మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఒకసారి కలిపేసిన తర్వాత పేస్ట్ మీరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటా. చూసారు ఎక్కడ అంటుకోవట్లేదు అసలు పచ్చడి. మేము ఎక్కువ ఈ కాశీ అయ్యి అటువంటిప్పుడు యాత్రలు వెళ్ళేటప్పుడు బ్రెడ్లోకి మనం ఏదన్నా రొట్టె అది పట్టుకెళ్ళినా నెలలోకి అటు చపాతీలు కాల్చుకున్నా ఇది బాగుంటుందని ఇదే పచ్చడి చేసుకుని పట్టుకెళ్తూ ఉంటాం. ఇది పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చెప్తాను నేను. కంద మేము పండించుకున్న కంద కేజీ కంద వచ్చింది, అంత అంత దుంప వచ్చిందండి, కేజీ ఉంటుంది అది. అది శుభ్రంగా చెక్కేసి కడిగేసి ఉప్పు వేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి అవన్నీ కూడా వాడేసేసాం కడిగిన తర్వాత. దానికి కేజీ కందకి 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఎండుమిర్చి, 100కి కొంచెం తక్కువ వేసుకోవచ్చు పులుపు తక్కువ తినేవాళ్ళు, 100కి కొంచెం తగ్గించుకోవచ్చు చింతపండు. ఎండుమిరపకాయలు మట్టుకు 100 గ్రాములు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు గుప్పుడు ధనియా దోసుడు ధనియాలు అండి, ఇలాగా నా శారడుతో శారడు ధనియాలు అంటే మీకు ఒక 50 గ్రాములు ఉంటాయి నా లెక్క ప్రకారం. ధనియాలు అంత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ నూనెలో వేపేసి పొడి చేసుకుని
ఈ కంద కూడా కచ్చాబిచ్చాగాను మిక్సీలో పట్టేసుకుని చింతపండు కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకుని పేస్ట్ చేసేయాలి. బెల్లం వేసుకుని చిన్న అంత బెల్లం ముక్క, మనం తినే అంత బెల్లం ముక్క వేసుకోవచ్చు, లేదంటే ఒక 50 గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. బాగుంటుంది 50 గ్రాములు వేసుకుంటే. అలాగ ఆడేసిన పచ్చడి మనం ఈ పోపులన్నీ వేసుకుని తాలింపు పెట్టుకున్నాం. ఇందులో మనం ఇంకా కావాలనుకుంటే, ఇంకా నూనె కావాలి అనుకుంటే ఇంగు అన్నీ తాలింపు వేసుకున్నాం కదా, దీంట్లో ఇంకా 4-5 స్పూన్లు నూనె మరగబెట్టుకుని, ఈ పచ్చడికి మేము వాడిన నూనె ఏంటంటే వేడిశనగ నూనె, మంచి కమ్మదనం వస్తుంది వేడిశనగ, చాలా బాగుంటుంది. అలా వేడిశనగ నూనె వాడుకున్నాం. ఈ పచ్చడి 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, బయట 10 రోజులు 20 రోజులు బయట పెట్టుకుని తినొచ్చు. మీకు ఎలా అయినా కానీ బాగుంటుంది, ఎందుకంటే ఎక్కడా తడి తగలలేదు, తడంతా ఆరిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా బాగుందండి, మీరు కూడా అందరూ చేసుకోండి. ఒకవేళ మీరు దొడ్లో వేసుకోకపోతే బయట నుంచి కొనుక్కు తెచ్చుకోండి, ఉప్పు ఆప్షన్ మన ఇష్టం. మీ అందరూ చేసుకుంటారని, అందరికీ షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా ఛానల్ అని కోరుతున్నానండి. నమస్తే అండి.